సంపాదించుకొని ఇటు రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మరి 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ నుండి మరి నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి బుద్ధవనం వరకు మరి 200 కార్ల చేత గొప్ప మహా బౌద్ధ ర్యాలీని నిర్వహించబోతా ఉన్నాము. కావున ప్రజలందరూ కూడా ఈ కార్ ర్యాలీలో అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ బౌద్ధ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ముఖ్య ఘట్టమైన మన భారతదేశాన్ని ప్రభుత్వ భారత్గా మార్చే క్రమంలో మరి మనమందరం కూడా మరి ఆ యొక్క బుద్ధుడి యొక్క ఆశయాలను ఆశలను ముందుకు తీసుకుపోయే విధంగా మన బాబాసాహెబ్ గారు చూపించిన బాటలో మనమందరం కూడా మరి భారతదేశాన్ని బౌద్ధీకరించడానికి మనమందరం కూడా ఒకరికొకరు మరి భుజాలు తట్టుకుంటూ రాబోయే భవిష్యత్ తరాలకి చక్కటి బౌద్ధ దేశాన్ని అందించే విధంగా ఈ బౌద్ధ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి భారతీయుని నేను ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా కావున ప్రజలారా, ఏ రోజైతే మన భారతదేశము ప్రబుద్ధ భారత్గా నిర్మాణం అవుతుందో ఆ రోజే ప్రపంచ స్థాయిలో మన భారతదేశం వెలుగొందుతుందని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ జై భీమ్ జై భారత్. అందులో కొరపాట.